రఘునాథపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్ మాట్లాడుతూ రఘునాథపల్లి మండలంలోని ఒక గ్రామం ఎంపీటీసీ తన ఇంట్లో జరిగినటువంటి ఫంక్షన్ ఫోటోను సోషల్ మీడియాలో ఒక అధికార పార్టీ మహిళా ఎంపీటీసీ వైరల్ చేశారని అన్నారు. అంతేకాకుండా స్టేషన్ ఘనపురం ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్నారని ఒక మహిళా ఎంపీటీసీ అయి ఉండి కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీటీసీపై బురద చల్లే పనులు చేస్తే ఊరుకునేది లేదు అని బేషరతుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరాకి ఎంపీటీసీ రేణుకాకి అధికార పార్టీ మహిళా ఎంపీటీసీకి క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయ్ మేరీ, రఘునాథపల్లి ఎంపీటీసీ ఉషా రవి, ఎంపీటీసీ రేణుక తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక బలమైన పార్టీ, ఆదర్శమైన పార్టీ, ఒక ప్రధానమంత్రి చేసిన పార్టీ. ఇందిరా మేడం గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. మేడం చేసే పనులలో మీరెంత అసలు, ఆమె చేసే మాటల్లో ఆమె చేసే చేతల్లో మీరెంత అని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఒక తోటి ఎంపీటీసీ మీద ఇక్కడ ఉన్న మండల్లో ఉన్న టీఆర్ఎస్ మహిళా నాయకురాలు, మరి మా తోటి ఉన్న ఒక ఎంపీటీసీ గారు ఇట్లాంటి వాక్యాలు ఇట్లాంటి పోస్టు పెట్టడం ద్వారా అది తోటి మహిళని ఎంత కించపరిచే విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు ఆత్మ విమర్శన చేసుకోండి. ఒక మహిళగా ఉండి ఒక మహిళ మీద చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే, అధికార పార్టీ ఉందని ఒక మహిళ మీద ఏ మహిళ మీదనైనా ఎటువంటిదైనా పోస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక ఎస్టీ మహిళ, ఒక ఎస్టీ మహిళ మీద అట్లాంటి వాక్యాలు చేసాం ఎంతవరకు, అందులో ఎంతవరకు న్యాయం ఉందో మీరే చెప్పాలి. ఒక ప్రజాప్రతినిధులు బయటికి వెళ్లాలంటే ఇట్లాంటి పోస్టుల ద్వారా ప్రజాప్రతినిధులు మహిళలు ఎట్లా బయటికి వెళ్తారు? ఇందుకైనా మనం రాజ్యాంగం తెచ్చుకుంది, ఇందుకైనా అంబేద్కర్ గారు అందుకే చెప్పారు ఆరోగ్య కార్యక్రమంలో 50% రిజర్వేషన్ తెచ్చుకుంది. ఇందుకైనా మహిళలు మహిళలు కించపరచుకోవడం కోసమైనా ఒకసారి ఆలోచించండి. మీరు ఒక తోటి మహిళ మీద ఏదో చేసే చిన్న ఫంక్షన్ లో, వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్ లో వాళ్ళు ఏదో ఒక చిన్న కార్యక్రమం చేశారు, అది తెలంగాణ కల్చర్ అవును నేను చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ కల్చర్ లో బాలే భర్తలు కూడా తాగుతున్నారు, లేడీస్ కుదరకు తప్పేముంది. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కార్యక్రమం చేసుకుంటే ఆ కార్యక్రమాన్ని అది వైరల్ చేసి పోస్ట్ చేసి దాని ద్వారా ఆమె ఆత్మాభిమానాన్ని తప్పకుండా, ఆమె ఒక స్త్రీ అని కూడా చూడకుండా, ఆమె ఎవరితోటైనా వేరే వాళ్ళతో దాయిందా? వాళ్ళ ఇంట్లో ఏదో ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్ లో చేసిన కార్యక్రమం, దాన్ని మీరు ఒక రాజకీయంగా బుద్ధి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒకటే నేను హెచ్చరిస్తున్నాను, మేము ఆత్మాభిమానం ఉన్న వాళ్ళం. ఒక స్త్రీగా మీరు ఆలోచించండి, మీరు ఏం పోస్ట్ చేశారో అసలు ఒకసారి ఆలోచించండి. మీరు ఇంకోసారి ఇట్లాంటి